हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मेमु रीसेंट गा कूर्ग ट्रिप कैते वेल्लामु। इंका कूर्ग कंप्लीट चेसुकोनी अक्कनुंडी मेमु ऊटी कैते वेल्लामु। ऊटी कूडा कंप्लीट चेसुकोनी बैंगलूर की रिटर्न अयिपोयामु। मनमु ऊटी की वेल्ले दारिलो मनकी घाट रोड लो इला यूकलिप्टस प्लांट्स अयिते चाला ब्यूटिफुल गा उंदंडी इक्कड नेचर अयिते। सो वेल्ले अप्पुडु कूडा मेमु ई प्लेस लो आगामु, माकु ई प्लेस चाला बागा नच्चिंदी अला अनि चेप्पेसि इंका ఊటీ నుండి బెంగళూరుకి రిటర్న్ అయినప్పుడు కూడా మళ్ళీ ఈ ప్లేస్లో అయితే ఆగాము। మాకు కర్ణాటక తమిళనాడు బోర్డర్స్లో చెక్ పోస్టుల దగ్గర ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి అక్కడ మాకు కోవిడ్ రిపోర్ట్స్ కానివ్వండి, అలాగే చెక్కింగ్ అయితే జరిగింది। ఊటీ ఘాట్ రోడ్ అంతా దిగిన తర్వాత వెల్కమ్ టు కర్ణాటక స్టేట్ అని ఇలా కమాన్ అయితే ఉంది। ఇక్కడ బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర మమ్మల్ని చెక్ చేసి లోపలికైతే అలౌ చేశారు। అలా లోపలికి ఎంటర్ అవ్వగానే బందీపూర్ టైగర్ రిజర్వ్ అని ఇలా కమాన్ అయితే ఉంది। ఆ కమాన్ నుండి అలా లోపలికైతే ఎంటర్ అయ్యాము। చాలా పెద్ద ఫారెస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది। ఫారెస్ట్ కదా, ఏమైనా ఎనిమల్స్ కనిపిస్తాయేమో అని చెప్పేసి అలా ముందుకైతే వెళ్ళాము। కానీ అసలు నేను ఎప్పుడు నా లైఫ్లో నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇలాంటి అద్భుతాలను అయితే చూడలేదు। ఫారెస్ట్లో ఎనిమల్స్ ఇంత ఫ్రీడమ్గా ఉంటాయా అని మనం జూలో అలా చూస్తూ ఉంటాము, కానీ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది। అలా కాస్త ముందుకు వెళ్ళగానే మాకు ఒక నెమలి తన పించం విప్పి వెల్కమ్ చెప్పినట్టుగా చాలా బాగుంది। అది అక్కడ కొండెంగలని తరుముతూ ఉంది, తను మొత్తము తన పించాన్నంతా విప్పి వాటిని తరుముతుంది। అలా ఇంకా పికాక్స్ కనిపించాయి। ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఎక్కువగా అంత ఎనిమల్స్ ఏం కనిపించవేమో అనుకున్నాము, కానీ మాకు ఆ ఫారెస్ట్ ఎంట్రన్స్ నుండి ఎండింగ్ వరకు కంటిన్యూగా చాలా ఎనిమల్స్ కనిపించాయి। అలాగే జింకలు, జింకలో కూడా మాకు మూడు రకాల జింకలు కనిపించాయి, దారి పొడవునా నెమళ్ళు। అలాగే ఇక్కడ మనకి చూడండి జింకలు ఎంత నెమ్మదిగా, అసలు ఎంత ఫ్రీడమ్గా ఉన్నాయి అంటే అసలు మనం ఫారెస్ట్లో ఎనిమల్స్ ఇంత బాగుంటాయా అనేలాగా మనకి నేచర్ అయితే ఉంది। ఇక్కడ పికాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, తను పురుగు విప్పి తన చుట్టూ ఉన్న కొండెంగల్ని తరుముతుంది। ఇలా మనము ఆర్టిఫిషియల్గా జూలో చూసిన దానికన్నా ఇలా న్యాచురల్గా ఫారెస్ట్లో ఎనిమల్స్ ఎలా ఉంటాయి అనేది చూడడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం। చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇలా మనకి దారి పొడవున చాలా ఎనిమల్స్ కనిపిస్తాయి, జింకలు, ఎలిఫెంట్స్, పీకాక్స్ చాలా కనిపించాయి। ఇంకా నేను ఈ దీని గురించి అయితే మాటల్లో చెప్పలేను, మీరే చూడండి। Thank you.
फ्रेंड्स चूसर कदा फारेस्ट एंत ब्यूटिफुलो अलागे रोड की इवेपला एनिमल्स एंत बो कदा इंका मनमु फारेस्ट जर्नी मोत्तमु स्पीड अनेदी लिमिट मेंटेन चेयाली एंदुकंटे इकड़ एनिमल्स रोड क्रॉस उंटाई वाटिकी एलांटी प्रमादमु जरगकुंडा मनमु स्पीड अनेदी लिमिट लो मेंटेन चेयाल्सि उंटुंदी अलागे फारेस्ट लो एक्कड़ कूडा मनमु వెహికల్ అనేది పార్క్ చేయడం కానీ వెహికల్ నుండి దిగడం కానీ చేయకూడదు ఎలాంటి ఫుడ్ కూడా ఈ ఎనిమల్స్కి వేయకూడదు అని చెప్పేసి మనకి ఫారెస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు హెచ్చరిక బోర్డులు అయితే ఉన్నాయి అలాగే ఫారెస్ట్లో ఎవరైనా వెహికల్ పార్క్ చేశారా అని చెప్పేసి చూడడం కోసము ఇక్కడ పెట్రోలింగ్ అయితే జరుగుతూనే ఉంది ఆల్మోస్ట్ ఫారెస్ట్ అయితే ఎండ్ అయిపోయింది ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ వచ్చింది ఈ సరౌండింగ్స్ కూడా చాలా ఎనిమల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా మాకు కూడా ఆకలిస్తుంది లంచ్ కోసం అయితే చూస్తున్నాము ఏదైనా రెస్టారెంట్ ఏదైనా ఉందా అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ ఫారెస్ట్లో నైట్ స్టే చేయడం కోసము రిసార్ట్స్ అయితే ఉన్నాయి ఇంకా మేము మళ్ళీ పిల్లల్ని తీసుకొని అయితే ఈ ఫారెస్ట్కి అయితే రావాలి అనుకుంటున్నాము ఇక్కడ సఫారీ అలాగే నైట్ స్టేయింగ్ అయితే ఉంది తప్పకుండా ఈ ప్లేస్ని మళ్ళీ విజిట్ చేయాలి ఇంకా లంచ్ కోసం అయితే ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్లో అడిగాము ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఎవరిని అలో చేయట్లేదు పార్సల్ అయితే ఇస్తామన్నారు కానీ ఇంకా సిట్టింగ్ చేసి లంచ్ చేయడానికి అయితే అలో చేయట్లేదు ఇక్కడ ఇంకొక రెస్టారెంట్లో అయితే అడిగాము కాన్స్ గుహ వీళ్ళైతే అలో చేశారు ఈ రెస్టారెంట్ ఎలా ఉందో మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్